నందమూరి కుటుంబాన్ని అనుకోని ప్రమాదాలు హఠాన్ మరణాలు వెంటాడుతూనే ఉన్నాయి కొందరు ప్రమాదాల్లో మరణిస్తే మరికొందరు అనారోగ్య సమస్యలతో అంటే గుండెపోటుతో చనిపోతున్నారు ఇదంతా చూసి మిగతా కుటుంబ సభ్యులే కాదు అభిమానులు కూడా తట్టుకోలేకపోతున్నారు ఒకరో ఇద్దరో అది కూడా అనుకోకుండా జరిగితే తట్టుకోగలరు కానీ ఏళ్ల వ్యవధిలో మరణిస్తుండటం ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టిస్తోంది అంతులేని శోకాన్ని మిగిల్చుతోంది ఇక నందమూరి ఫ్యామిలీలో ఇలా అకస్మాత్తుగా జరిగిన విషాదాలేంటి అవి ఎప్పుడెప్పుడు జరిగాయనేది ఇప్పుడు చూద్దాం ఇక వివరాల్లోకి వెళ్తే తొలుత ఎన్టీఆర్ తమ్ముడు త్రివిక్రమ్ రావు రోడ్డు ప్రమాదంలో చనిపోయారు ఇండస్ట్రీలో నిర్మాతగా పేరు తెచ్చుకుంటున్న టైంలో ఆయన చనిపోవడం నందమూరి కుటుంబ సభ్యుల్ని చాలా బాధ పెట్టింది త్రివిక్రమ్ రావు చిన్న కొడుకు హరిన్ చక్రవర్తి కూడా రోడ్డు యాక్సిడెంట్ లోనే మృతి చెందారు మనుషుల్లో దేవుడు మూవీతో బాల నటుడిగా ఎంట్రీ ఇచ్చిన హరిన్ పంతొమ్మిది వందల ఎనభై ఆరులో మామ కోడల సవాల్ తో హీరోగా మారాడు అయితే నటుడిగా ఎదిగే టైంలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు ఇక హరిణ్ సోదరుడు కళ్యాణ్ చక్రవర్తి కొడుకు పృథ్వీ కూడా రోడ్డు యాక్సిడెంట్ లో చనిపోయారు ఇలా తన వాళ్ళు చనిపోవడంతో కళ్యాణ్ చక్రవర్తి చెన్నైలో స్థిరపడ్డారు ఎన్టీఆర్ తండ్రి లక్ష్మయ్య కూడా రోడ్డు ప్రమాదంలోనే మృతి చెందారు ఎన్టీఆర్ కుమారుడు హరికృష్ణ ఈయన పెద్ద కొడుకు జానకిరామ్ రోడ్డు యాక్సిడెంట్స్ లోనే చనిపోయారు డిసెంబర్ నల్గొండ జిల్లా ఆకుపాముల దగ్గర ప్రమాదానికి గురై చనిపోగా ఇది జరిగిన దాదాపు వేల పద్దెనిమిది ఆగస్ట్ ఇరవై తొమ్మిదిన హరికృష్ణ నల్గొండ జిల్లా అన్నపర్తి దగ్గర కారు యాక్సిడెంట్ లో మృతి చెందారు రెండు వేల ఇరవై రెండు ఆగస్ట్ ఒకటిన ఎన్టీఆర్ చిన్న కుమార్తె కంటమనేని ఉమామహేశ్వరి ఉరి వేసుకుని తనువు చాలించారు ఇది కాదన్నట్లు రెండు వేల తొమ్మిదిలో ఎలక్షన్ హడావిడిలో ఉన్న ఎన్టీఆర్ కారు యాక్సిడెంట్ లో తీవ్రంగా గాయపడ్డారు అయితే కొన్ని రోజులు చికిత్స తర్వాత మామూలు మనిషి అయ్యారు రీసెంట్ గా హైదరాబాద్ ఎన్టీఆర్ కుమారుడు రామకృష్ణ కారుకు ప్రమాదం జరిగింది ఇలా మొత్తంగా చూసుకుంటే నందమూరి ఫ్యామిలీ అనగానే అనుకోని ప్రమాదాలు హఠాన్ మరణాలు కళ్ల ముందు మెదులుతాయి ఇదంతా చూస్తుంటే నందమూరి కుటుంబానికి ఏమైనా శాపం ఉందా అని అభిమానులు మాట్లాడుకుంటున్నారు శాంతి పూజలు పాప పరిహారం లాంటివి చేస్తే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు మరి నందమూరి ఫ్యామిలీలో ఇలా చాలా మంది అనుకోని ప్రమాదాలు గుండెపోటుతో మృతి చెందడంపై మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి